బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కుతుంది అనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు దిశగా ప్రధాని నరేంద్ర మోడీ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ నుండి మరొకరికి ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్పుపై సంకేతాలు ఇచ్చారు. కీలక శాఖల మార్పులపై ఆయన పార్టీ అగ్రనేతలతో పాటుగా కేంద్రంలో కీలక శాఖల్లో ఉన్న సన్నిహిత మంత్రులతో ఎక్కువగా చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి యువకులకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయినట్లు ఢిల్లీ సర్కిల్స్ లో వినపడుతోంది. కర్ణాటక నుంచి తేజస్వి సూర్యకు, తెలంగాణ నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి కేబినెట్ బర్తలు లభిస్తాయని చెప్తున్నారు. అరవింద్ కు మానవ వనరుల శాఖ సహాయ మంత్రి పదవి వచ్చే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేబినెట్ లో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణపై దృష్టి పెట్టిన బీజేపీ ఇప్పుడు అరవింద్ కు రెండో బర్త్ ఖరారు చేయనుంది. బీజేపీ క్యాడర్లో ఇది ఉత్సాహం నింపే వార్తే. ఎక్స్క్లూజివ్ కథనాల కోసం చూస్తూనే ఉండండి వెలుగు టీవీ.